మన నెక్స్ట్ రౌండ్ గోల్డెన్ ఆఫర్. ఈ రౌండ్ గోల్డెన్ ఆఫర్. ఈ రౌండ్ లో మీకు తెలుసు ఏం చేయాలో. దానిలో చేయి పెట్టి చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ వస్తాయి, పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్. ఎట్ ఏ టైమ్ 80 కాయిన్స్ గెలవచ్చు. ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి యోగేశ్వరి గారు డైరెక్ట్ గా ఆడేస్తారు. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు? మాధవి గారు. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. అండ్ హారిక, మీరు సంధ్య గారు ఆడాలంటే 20-20 కాయిన్స్ మాకు ఇచ్చి ఆడాలి. పాపయుడి దగ్గర ఉన్నాయి, మళ్ళీ అవి కూడా లాగేసుకుంటే నేనే ఆడాలి. వస్తాయి 80 వస్తాయి కదా, 20 వస్తాయి కదా. సో కంపల్షన్ ఏం కాదు, మీరు ఆడాలి అనుకుంటేనే, మీరు ట్రై చేయాలనుకుంటేనే. ఓకే, సో వస్తే మాత్రం 80 వస్తాయి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. యోగేశ్వరి గారు రండి. చాలా వెయిట్ ఉంటుంది, బరువు ఉంటుంది, జాగ్రత్తగా. రెండు చేతులతో తీసుకోండి, రెండు చేతులు, రెండు కాళ్ళు, కావాలంటే నోరు, అన్ని అన్ని అన్ని. ఇలా పట్టుకుని తీయండి, మీరు వర్టికల్ గా అలా తీయండి, సేమ్ అలాగే తీయండి బయటికి కూడా. చేతులు ఆగట్లేదా? అయ్యయ్య అది ఇంకా ఎక్కువ బరువు ఉంటుందే. ట్రై చేయాలి, ట్రై చేయండి. అస్సలు కొంచెం కూడా లేదా? రావట్లే, రావట్లేదండి. ఓకే, 30 కాయిన్స్. అండ్ మాధవి గారు, మీరు ఆడాలంటే ఆగండి ఆగండి, 10 కాయిన్లు ఏవి. ఓకే, -10 కాయిన్స్ తీసేయండి. కరెక్టే, కంగారు పడకండి, మీరు తీస్తున్నది కరెక్టే. అలాగే తీయండి, తీయండి. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఫింగర్స్ తో పుష్ చేయండి. అలానే ఇప్పుడు పెద్దది కూడా. ఎక్కడ చూసి బాగా పెడతారు, ఇన్రు చాలా మంది. 80 కాయిన్స్ అండి, సూపర్. సో నెక్స్ట్ హారిక, ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి. -20. చూసారు కాబట్టి ఎలా తీసారో, ఆ టెక్నిక్ ఫాలో అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఫ్లిప్ చేయండి, ఫ్లిప్ చేయండి బార్ని. సాఫ్ట్గా ఉన్నది పైకి పెట్టుకోండి, ఇది కట్ కట్ ఉంది కదా, ఆ బేస్ కిందకి పెట్టేసి యాస్టిస్ ఫ్లిప్ చేయండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు తీయండి. పెద్దది కూడా అంతే, అది కూడా. అసలు మాధవి గారు చూసారా, లేపడం లేపడమే ఒక గద లేపినట్టు ఇలా లేపడం. అలానే అలానే తీయండి, కొంచెం గట్టిగా చెప్పండి. పర్లేదు, తీస్తున్నారండి సేమ్ అట్లానే నాలాగానే, అయితే ఫింగర్స్ దగ్గర అంతే 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 వచ్చేసింది. తీయు మళ్ళీ అటు ఇటు తిప్పుతారు దాన్ని. కొంచెం అది బయటికి వచ్చాక అప్పుడు మీరు ఫింగర్స్ తో పుష్ చేయండి.
ఇక్కడ పెట్టుకోండి ఎడ్జ్, ఇక్కడ పెట్టుకోండి. అంటే ఇక్కడ లావుగా ఉంది కదా చెయ్యి. అది చేతు లావు. అయ్యో అయిపోయింది చేతు. టైమ్ అప్. 30 కాయిన్స్ అండి. థ్యాంక్ యూ శ్యామల గారు. చెప్పండి ఆడతారా? ట్రై చేస్తారా? లాస్ట్ మూమెంట్ లో ట్రై చేస్తా. మనసు రావట్లేదు కానీ తప్పట్లేదు. ఓకే ఆ 20 కాయిన్ తీసేసుకోండి ఆవిడ దగ్గర. ఓకే సంజయ్ గారు, ఇగో ఉన్నది మొత్తం పెట్టి సర్వమంగళం పాడి మనం ఏదో తీసుకుని చెయ్యాలి. ఓకే కమ్ ఆన్ ట్రై. వచ్చింది. అలాగే వెనక్కి రావాలి. అందరు కలిసి దీన్ని బగల కొడితే బాగుంటుంది. వెనకేనండి సంధ్య, వెనకను వెనక్కి తిప్పి పట్టుకోండి బార్ని. ఇలా కాదు, అలాగే తీసుకోండి, తీసుకోండి వేళ్లతోటి. ఇలా అంటున్నారు మీరు. ఓకే సాఫ్ట్ గా ఉన్నది. అలా అలా వెరీ గుడ్. ఇప్పుడు బయటికి బయటికి లాగండి. బయట సంధ్య ఫింగర్స్ తోటి పుష్ చెప్పి వెనక్కి లాగు. తీయండి తీయండి. అయ్యో అరే గివ్ అప్ చేయొద్దు. ఫింగర్స్ తోను తీయండి. వచ్చింది. కమాన్ పెద్దది కూడా అంతే సేమ్ అలానే. ఇది ఇంకొంచెం ఎక్కువ బారు ఉంటుంది, ఫిక్స్ అయిపోండి. ఇలాగే పెట్టుకోండి, ఇది కిందకి పెట్టండి. ఎక్కువగా చాలా ఎక్కువ చాలా ఎక్కువే మరి. కమాన్ కమాన్ కమాన్. అరచేతిలో పెట్టుకోండి అంతే. కొంచెం సరే. ఓకే టైమ్ అప్. ఓకే అండి, 20 పెట్టి ఆడినందుకు 10 వచ్చింది. 30 థ్యాంక్ యూ. 30. అసలు ఏమన్నా సంబంధం ఉన్నాయో స్కోర్లు? ఒకళ్ళ స్కోర్ చూస్తే 30, ఒకళ్ళు చూస్తే 270, ఒకళ్ళు చూస్తే 70, ఒకళ్ళు చూస్తే 240. అసలు ఒకళ్ళు ఇక్కడ, ఒకళ్ళు ఇక్కడ, అలా వెళ్తుంది గేమ్.